ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, సెన్సేషనల్ సినీ మేకర్. ఆయన సినిమాలు తీస్తేనే సెన్సేషనల్ కాదు, ఆయన మీడియా ముందుకు వస్తే సెన్సేషనల్, ఆయన ట్వీట్ పెడితే సెన్సేషనల్, ఆయన ప్రతి అడుగు సెన్సేషనల్. అలాంటి సెన్సేషనల్ ఫిలిం మేకర్ ఆర్జీవి గత వారం రోజుల నుంచి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకు ఆయన మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు అంటే, ఆయన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత ఒక కేసు పెట్టారు. దేనికి పెట్టారంటే, వ్యూహం సినిమాలో ఆ సందర్భంగా ఆయన ఒకటి ట్వీట్ చేశాడని, అది మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత విచారణకు రమ్మన్నారు. ఆయన టైం అడిగాడు, మళ్ళా టైం ఇచ్చారు, మళ్ళా టైం అడిగారు, టైం ఇచ్చారో లేదో తెలియదు. పోలీసులు మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ డెన్కి వెళ్ళారు, అంటే నివాసానికి. బయట నుంచున్నారు కానీ లోపలికి వెళ్ళలేదు. ఇక చూడండి, టీవీలన్నీ, అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే టీవీలన్నీ సెన్సేషనల్ వార్తలు పెట్టాయి. రామ్ గోపాల్ వర్మ ఇంటిపై పోలీసుల దాడి, రామ్ గోపాల్ వర్మని ఈడ్చుకొస్తున్నటువంటి పోలీసులు, రామ్ గోపాల్ వర్మ గోడ దూకి పారిపోయాడు, రామ్ గోపాల్ వర్మ డెన్నులు లేడు, రామ్ గోపాల్ వర్మ ఉనికిపోతున్నాడు, రామ్ గోపాల్ వర్మ ఎన్నో కబుర్లు చెప్తాడు కానీ కేసు పెడితే పారిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాడు, పిరికివాడు, ఇష్టం వచ్చినట్టు మొత్తం టీవీలన్నీ కూడా చెప్పాయి. తెలుగుదేశానికి సంబంధించినవి కట్ చేస్తే చిత్రం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు మీడియా ముందుకు వచ్చాడు, ఎస్ నేను డెన్నులోనే ఉన్నాను, నన్ను ఎవరు అరెస్ట్ చేయడానికి రాలేదు, నా ఇంటి ముందుకు వచ్చారు వెళ్ళిపోయారు, అసలు ఈ కేసులో ఎలా అరెస్ట్ చేస్తారు అని ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఛానల్స్కి అన్నిటికీ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ తర్వాత డైరెక్ట్గా స్టూడియోలకు వచ్చి లైవ్ ఇచ్చాడు. ఆయన ఈ మొత్తం ఎపిసోడ్లో మూడు ప్రధానమైనటువంటి లాజికల్ క్వశ్చన్స్ రైజ్ చేశారు. అదేమిటంటే, నేను సంవత్సర క్రితం పెట్టాను నా వ్యూహం సినిమా రిలీజ్ సందర్భంగా. సంవత్సరం క్రితం పెడితే ఇవాళ ఎందుకు వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఒకటి. రెండవది, నేను పెట్టింది ఎవరి మీద, వారి మనోభావాలు దెబ్బతినడంలా, ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మూడో పాయింట్, ఒక చోట కాదు మనోభావాలు దెబ్బతింటుంది, చాలా చోట్ల దెబ్బతింటున్నాయి, ఏమిటిది, ఇది ధర్మమేనా ఈ కేసులో అని అడిగాడు. దానికి సమాధానం లేదు. కోర్టుకు వెళ్ళారు, క్రాష్ చేయమని అడిగారు. హైకోర్టు క్రాష్ చేయడానికి సిద్ధంగా లేనని పిటిషన్ కొట్టేసింది. తర్వాత ఆయన బెయిల్కి వెళ్ళాడు. ఆ బెయిల్ మీద నిన్న విచారణ జరిగింది. విచారణ జరిగి 9వ తారీఖు వేస్తూ 9వ తారీఖు లోపల మీరు ఏ విధమైన కఠిన చర్యలు రామ్ గోపాల్ వర్మ మీద తీసుకోవద్దు అని ఒక రిలీఫ్ ఇచ్చింది. ఇది టోటల్గా జరిగినటువంటి సంఘటన. పారిపోయాడు, గోడ దూకిపోయాడు అని ఇలా ప్రచారం చేసినటువంటి మీడియా తల ఎక్కడ పెట్టాలో అర్థం కానుకొని పరిస్థితిలో ఉంది. ఎంతసేపు చంద్రబాబు గారికి కూటమికి భజన చేయాలనుకునేటువంటి మీడియా కాస్త విచక్షణతో ఆలోచించి వార్తలు ఇస్తే బాగుంటుంది, తప్ప ఏదో వ్యూవర్షిప్ కోసం పిచ్చి వార్తలు ఇవ్వటం వల్ల మీ క్రెడిట్ ఉండదు అనేది మీరు దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఏంటంటే, కేసులు భయపడాల్సిన అవసరం లేదు, ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుంది, పారిపోతే న్యాయం జరగదు. పోసాని మీద కూడా కేసు పెట్టారు, పాపం భయపడ్డాడు, రాజీ పడ్డాడు, మెత్తబడ్డాడు. కానీ ఆర్జీవి మెత్తబడలేదు, మరింత ఘాటుగా సమాధానం ఇచ్చే స్థాయికి వెళ్ళాడు. తిరగబడితే ఇలాంటి వ్యవస్థ, అన్యాయమైన కేసులు పెట్టిన వారు తప్పనిసరిగా తిరగబడితే భయపడతారు. రామ్ గోపాల్ వర్మను భయపెట్టాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం చివరికి రామ్ గోపాల్ వర్మను చూసే భయపడాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే మీకు అర్థమవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఇక్కడ నడుస్తుందో. అసలు రామ్ గోపాల్ వర్మ మీద ఎందుకు కేసు పెట్టారంటే, ఒకటే చిన్న విషయం, రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం సినిమాలో లోకేష్ బాబు గారిని రెడ్ బుక్ ఆధరుగా ఇవాళ ఉన్నటువంటి లోకేష్ బాబు గారిని పొప్పు అని అన్నాడని కక్ష బట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారికి
అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి సందేశం, ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుందని ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచనున్నాను.